మత్స్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. విజయనగరంలోని బీసీ భవన్లో కాంట్రాక్ట్ ఉద్యోగులతో సమావేశమయ్యారు. 17 రోజులుగా ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఒకప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి చేపలను దిగుమతి చేసుకునే వాళ్ళమని కానీ కాంట్రాక్ట్ ఉద్యోగుల కృషితో ఎగుమతులు చేస్తున్నామన్నారు. వారి కష్టాన్ని గుర్తించి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలన్నారు. కార్యక్రమంలో మత్స్య శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. పరీక్షలు కూడా రాలేదు, ఎందుకంటే దీనిలోనే బిజీగా ఉంటారు. ఇంకా చదువు ఇక్కడ చదివి పోటీలు ఇక్కడ పరీక్షలలో పోతారు, పోలేరు. రెండవది ఈ ఉద్యోగంలో చేరినప్పుడు వీళ్ళు రోస్టర్ పాయింట్లు ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఉన్నాయి, విద్యార్హతలు ఉన్నాయి, అన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళని ఏ కోణంలో చూసినా పర్మనెంట్ చేయాలి. రెండవది ఈ ఉద్యోగం చేయడం వలన వీళ్ళ వయోపరిమితి కూడా దాటిపోయి, వయోపరిమితి గరిష్ట వయోపరిమితి దాటిపోయి వేరే ఉద్యోగాలకు పనికిరాకపోయి, ఇదన్నీ అంశాలను వీళ్ళ అనుభవాన్ని, విద్యార్హతలను, రోస్టర్ పాయింట్స్, అనేక అంశాలను మళ్ళా వేరే ఉద్యోగానికి పోకుండా ఇన్నని కట్టుబడి అంకిత భావంతో చేస్తున్న పరిజ్ఞానాన్ని, విషయాన్ని గుర్తెరిగి ప్రభుత్వం వెంటనే సానుభూతితోటి పర్మనెంట్ చేయాలి. మత్స్యకార కుటుంబాలకు, వారు మాత్రమే కాకుండా 4000 మంది మత్స్య రైతులకు అన్ని సంక్షేమ ఫలాలను అందించి వారి యొక్క ఆర్థికంగా ఎదుగుదలలో మా యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగుల పాత్ర కీలకంగా ఉన్నది. మరియు తెలంగాణ రాష్ట్రంలో ఒకనాడు వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి చేపలు దిగుమతి చేసుకునేది. ఈనాడు ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు మన తెలంగాణ చేపలు ఎగుమతి చేయబడుతున్నాయి. రాష్ట్రంలో నీలి విప్లవం దిశగా నాంది పరుగుతున్నది. ఈ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలలో మేము భాగస్వాములమై మత్స్యకారులను అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళినాము. కనుక మా యొక్క సర్వీసులను, సేవలను గుర్తించి మా యొక్క మెరిట్ని మీ అందరం కూడా 2016 ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారము, బేస్డ్ ఆన్ మెరిట్ ప్రకారము మంచి క్వాలిఫికేషన్లతో మీ అందరూ కూడా తీసుకోబడ్డారు. కాబట్టి మా యొక్క సర్వీసులను, మా యొక్క కష్టాన్ని మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారుల సంక్షేమము, నీలి విప్లవాన్ని గుర్తుపెట్టుకొని